త్వరగా కానీ గంట సేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది. పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమండే ఫోన్ ఎత్తండే, ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకో. హలో. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్న గారికి ఫోన్. నేను. నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగ్? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీయే కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా ఐ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడి 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 వాడు ఎవడు? రాజేష్. రాజేష్? హూ రాజేష్? హలో రాజేష్. హలో హలో. అరే అరే, ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ హాయ్. హాయ్. హే, మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్? ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. అడ్రస్ చెప్పు. ఈ రోడ్ లో వెళ్ళి థర్డ్ లెఫ్ట్ ఫోర్త్ షాప్ అడగండి. థాంక్యూ. థాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. ఖుదా హాఫిజ్. కమ్ బై ఏంజెల్. బై ఏంజెల్. పది సార్లు చెప్పేశాడు సిద్ధు ఈ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు? నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు, బానే ఉందిగా. రాజేష్ తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకు, వాడికి సోదిగాడు. ఏమైంది? షాపింగ్ వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దామన్నాడు. వేస్ట్ఫుల్. సరే, ఏం కొనడానికి వచ్చావు? కెలైడోస్కోప్. కెలైడోస్కోప్? పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు, అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే టెన్షన్ వద్దులే, ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద మార్క్. చెప్పాను కదా నేను ఉన్నానని, తెస్తాను రా. దొరకదన్నానా? హాస్ని, దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటూ పంట ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో. చెత్త ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారంటి? పోరా, పో బుజ్జి. సత్తిక్ మేకప్ చేయాలంట. హలో, హలో, వి కాలింగ్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సీత, ఎలా ఉన్నావు? సీతానా? చెప్పు. ఇవాళ మ్యాథ్స్ క్లాస్ ఉందా? మ్యాథ్స్ క్లాసా? ఉందే. సో నేను బస్ స్టాప్ లో వెయిట్ చేయనా? నువ్వు చేయి, కానీ నాకు టైం పట్టొచ్చు. నీకేంటి బాబు, నువ్వు మామూలుగా వచ్చేస్తావు, నేను కిటికీలోంచి దూకి రావాలి. అమ్మాయి, నేను ఆఫీస్ కి వెళ్తున్నా, టిఫిన్ బాక్స్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఏంటి మంచి పాటలు వినిపిస్తున్నాయి, ఏ టీవీ ఛానల్? అమ్మ టీవీ. అమ్మ టీవీనా? అదెప్పుడు పెట్టారు? ఏ టీవీ ఏం కాదు, అమ్మ పాడుతుంది. ఏ వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే, చేయార చేర తీసుకోనా నువ్వు వస్తానంటే, నేను తింటానా తరిగిడి తరిగిడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు, సూపర్. మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏమిటా నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏంట్రా? అదే, నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత వస్తా. ఒరే, టిఫిన్ చేసి వెళ్ళరా. నాకొద్దమ్మా. రే సిద్ధు, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు.
ఈ ఫైల్ జారీకి ఇచ్చేసి స్టేట్మెంట్ చెక్ చేసి ఆడిట్ కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ పంపించాల్సిన ప్లాన్ లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను, వాడు మైండ్ లెస్ ఫలో ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? సరే ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు. చారి అంకుల్, అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్ కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, అవి ప్రింట్ అవుట్ కి ఇచ్చాను, మీరు వెళ్ళి రూమ్ లోకి వచ్చండి, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్, మార్నింగ్ సార్. క్లయింట్స్ కి అర్జెంట్ గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్, మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. స్టాప్ ఇట్. నైస్, కంటిన్యూ. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. సార్ సార్, ఓకే సార్. అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్. చెప్పారా? చెప్పారు సార్. చేయండి. కమ్ ఇన్, కమ్ కమ్. సైన్ సార్. మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడు అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రా వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్. రే, ఆ లోన్ విషయం ఏమైందిరా? వెరీ గుడ్. ఎక్సలెంట్, బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ ఇవ్వాలనిపిస్తుందయ్యా. సరే, గ్యారంటీ ఏమిస్తావు? మరి ఏదో పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. ఎలా కనపడుతున్నాను నీకు? సో జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. చెప్పు చెప్పు చెప్పు, పర్లేదు సార్. సో ప్లీజ్ చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకుని పంపిస్తాను. హలో 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 హలో, ఏమన్నా లేచెళ్ళిపోతున్నావు? తేరగా ఉన్నాను కదా, పాతిక లక్షలు లోన్ అడిగా బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా సార్? పాతిక లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. అంత సీన్ ఉందండి, ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని, రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పచ్చు కదయ్యా. కూర్చో 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 బాబు, కూర్చోరా కూర్చో. భలే వాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే 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 ఓకే, వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సో ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. అయిపోతుంది నాన్న. అయిపోయింది అన్నాడు, ఆఫీస్ పని అయింది నాన్న. నువ్వు ఆడమ్మా.